ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నువ్వు ఇచ్చే ప్రతి కానుక దేవుడు స్వీకరిస్తున్నాడా? మనలో చాలా మంది అనుకుంటున్నారు, నేను కానుక ఇస్తున్నా కానీ దేవుడు దీవించట్లా, దశమ భాగాన్ని ఇస్తున్నా అయినా దేవుడు నన్ను దీవించట్లా, నేను సంపాదించిన దాంట్లో ప్రథమ ఫలాన్ని ఇస్తున్నా అయినా నన్ను దేవుడు దీవించట్లా, ఎందుకు దీవించట్లా? మిగిలిన వారినేమో దేవుడు బహుగా దీవిస్తున్నాడు, నన్ను ఎందుకు దీవించట్లా? బహుశా నువ్వు కానుకిస్తున్నావు, దశమ భాగం ఇస్తున్నావు, కృతజ్ఞత అర్పణ ఇస్తున్నావు, వీటన్నిటిని అర్పిస్తున్నావు, కానీ దేవుడు అంగీకరించటం లేదేమో. ఎందుకని? నీ జీవితము దేవుని ఎదుట సరిగా లేదేమో, నీ బ్రతుకు దేవుని ఎదుట సరిగా లేదేమో. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ నడక, నీ పడక దేవుని ఎదుట సరిగా లేదేమో. కాబట్టి దేవుడు నువ్వు ఏమర్పించినా తను పట్టించుకోవట్లేదేమో. కయ్యేనును దేవుడు అంగీకరించలా, కయ్యేను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలా. కానీ అటువైపు చూస్తే దేవుడు హేబేలును అంగీకరించాడు, హేబేలు అర్పణను కూడా దేవుడు అంగీకరించాడు. హేబేలును దేవుడు అంగీకరించినప్పుడు, లక్ష్య పెట్టినప్పుడు, హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టినప్పుడు కయ్యేను చూసి ఏం చేయాలి? ఏడవాలా? అసూయతో రగిలిపోవాలా? మత్సరముతో కుళ్ళిపోవాలా? నా సహోదరుడు అంగీకరించబడ్డాడు, అతని అర్పణ అంగీకరించబడింది, మరి నాలో లోపమేమిటి? నన్నెందుకు దేవుడు అంగీకరించలా? నన్నెందుకు దేవుడు దీవించలా? నేనెందుకు హేబేలు వలె దేవుని యొక్క కనికరము పొందుకోలా? లోపం తెలుసుకుంటే బాగుంటుంది, కానీ దేవుని చేత అంగీకరించబడిన, దేవుని చేత ఆశీర్వదించబడుతున్న, దేవుని చేత హెచ్చించబడుతున్న వారిని చూసి ఏడిస్తే ఏం లాభం? ఈరోజు మనలో చాలామంది అసూయతో రగిలిపోతున్నారు. ఎందుకని? నీ సహోదరుడు బాగుపడ్డాడు, నీ సహోదరి దీవించబడింది, నీ తోబుట్టువే ఒక ఇల్లు కట్టుకుంటే ఏడు చచ్చిపోతున్నావు, నీ సహోదరుడే ఒక కారు కొనుక్కుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నీకంటే మీ అక్కయ్యకు మంచి సంబంధం దొరికితే, నీకంటే మీ చెల్లికి మంచి భర్త దొరికితే లోపట కుళ్ళిపోతున్నావు, మచ్చరపడిపోతున్నావు. లేరా మన మధ్య అటువంటి వారు? తోబుట్టువులే కాస్త ఆశీర్వదించబడితే, తోబుట్టువులకే కాస్త ప్రమోషన్ వస్తే, జీతము రెట్టింపు అయితే, వాళ్ళకి ఇద్దరు మగపిల్లలే పుట్టారు, నీకేమో ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు, ఏమిటో బాధ, ఏమిటో లోపట అసూయ. ఉన్నారా మన మధ్య? కనీసం తోబుట్టువులని అనగా సహోదరులని సహా ఉదరుని ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నారా? ఏం చేసింది అసూయ? ఏం చేసింది ఈ ద్వేషం? ఏం చేసింది ఈ మత్సరం? అయ్యో, తన తమ్ముణ్ణి చంపే విధంగా తయారు చేసిందండి. ఆఖరికి కయ్యూను ఎంతగా తెగించాడో తెలుసా? తన తమ్ముడు హేబేలును చంపేంతగా. దేవుడు దృష్టించిన, దేవుడు లక్ష్య పెట్టిన, దేవుడు దీవించిన, నీతిమంతుడైన హేబేలును చంపేంతగా కయ్యూను తెగించాడండి. అసూయ ఎంత పనైనా చేయిస్తుందండి. మనలో ఎవరైనా ఉన్నారా? నీకంటే ఇతరులు ప్రేమింపబడుతున్నప్పుడు, నీకంటే ఇతరులు గౌరవింపబడుతున్నప్పుడు, నీకంటే ఇతరులు హెచ్చించబడుతున్నప్పుడు, నీకంటే ఇతరులు విస్తరిస్తున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు, నీ సంఘము కంటే మరొకరి సంఘము దీవించబడుతున్నప్పుడు, నీ సేవ కంటే మరొకరి సేవ విస్తరించబడుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు, నీకంటే మంచి పేరు మరొక సువార్తికునికి సేవకునికి వస్తున్నప్పుడు సంతోషంగా దేవుని మహింపరిచే మనసు నీకుందా? లేకపోతే తప్పుడు ప్రచారం చేసి ఆ సేవకునికి, ఆ సేవకు, ఆ సంఘానికి, లేదా ఆ కుటుంబానికి నష్టాన్ని కష్టాన్ని తెచ్చేటటువంటి కయ్యేను బుద్ధి నీలో ఉందా? ఒక్కసారి ఆలోచించు. యోసేపు నీతిమంతుడు, యథార్థవంతుడు, కానీ తన సహోదరులు దుర్మార్గంగా జీవించిన వాళ్ళు. యోసేపు తన తండ్రి ప్రేమను పొందుకోవడం వల్ల ద్వేషించి ఆఖరికి సహోదరులు ఏం చేశారు? యోసేపునే గోతిలో త్రోసేశారు, యోసేపునే అన్యాయంగా బానిసగా అమ్మి పడేశారు. ఒక తండ్రి బిడ్డలే, కానీ సఖ్యత సమాధానం లేదు, ప్రేమ అసలే లేదు, సొంత తమ్ముణ్ణి అమ్మి పడేశారండి. ఏషావుకు ఎందుకో యాకోబంటే పడదు,
యాకోబేమో తన అన్న అయినటువంటి ఏషావునే మోసం చేసి పడేశాడు. దేనికోసం? జ్యేష్ఠత్వం కోసం. గమనిస్తున్నారా, బైబుల్లో ఉన్నటువంటి కొంతమంది అన్నదమ్ములు ఎలా అఘోరించారో జాగ్రత్తగా పరిశీలన చేస్తే, కయ్యను హేబెల్ను చంపేశాడు. ఎందుకు కయ్యను హేబెల్ను చంపాడు? అసూయ. తన జీవితంలో దేవునికి చోటు లేదు. యోసేపు యొక్క సహోదరులు యోసేపును అమ్మి పడేశారు. ఎందుకు? అసూయ. ఆ సహోదరులు దేవునికి చోటు లేదు. ఏషావు యాకోబును ద్వేషించాడు, యాకోబు ఏషావును మోసగించాడు. కారణం తెలుసా? ఇద్దరికి ఆనాడు దేవునికి చోటు ఇవ్వలేదు. వాళ్ళు పరిశుద్ధుడు అయిన తండ్రి సూటిగా స్పష్టంగా ఆత్మ ఫలములో మొదటిది ప్రేమ. ఆ ప్రేమను ఎలా పంచాలో, ఏ ఏ సందర్భాల్లో ఎవరెవరికి పంచాలో, ఏది నీ ప్రేమో ఏది శరీర సంబంధమైన ప్రేమో నేను గ్రహించి జీవించాలో మాతో సూటిగా మాట్లాడావు. ఏ యోగ్యత లేని అర్హత లేని మమ్మలను ప్రాణంగా ప్రేమించావు. ఆ ప్రేమను సిలువలో చూపించావు. ఆ ప్రేమను పొందుకున్న మేము ఎలా అల్పకాల పాప భోగాలతో మమ్మలను మేము నాశనం చేసుకుంటాం. పంచిపెట్టవలసిన నీ ప్రేమను, నీ అనురాగాన్ని పంచిపెట్టవలసిన నీ సంతోషాన్ని, సమాధానాన్ని ఈ లోకయాత్రలో ముందుకు సాగి ఈ యాత్రను కడముట్టించే భాగ్యము నాయన మాకు దయచేయండి. ఈ లోకయాత్రలో ఏ పాపము మమ్మల్ని వెంబడించడానికి వీల్లేదు. చెత్త చెదారము శరీర కార్యములో మాతో ఉండడానికి వీల్లేదు నాయన. ఆత్మ సంబంధులుగా, ఆత్మీయులుగా, ఆత్మఫలము ఫలించేవారిగా మమ్మును కనికరించమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.